విశాఖ వేదికగా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ 2 త్వరలో నిర్వహిస్తున్నట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గోపినాథ్ రెడ్డి తెలిపారు. స్థానిక హోటల్లో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ 2022 నిర్వహించిన మొదటి ఎడిషన్లో 6 టీంలు పాల్గొంటే ఈసారి మొత్తం 7 టీంలు పాల్గొంటున్నాయని తెలిపారు. రాష్ట్ర నలుమూలల నుండి క్రికెట్ క్రీడాకారులందరూ వివిధ నగరాలకు జోన్లకు ప్రాతినిధ్యం వహిస్తూ ఒక ప్రదేశానికి వస్తారని, క్రికెట్ పట్ల అభిరుచి కలిగి తమ క్రికెట్ నైపుణ్యతను ప్రదర్శించేందుకు జాతీయ స్థాయిలో అత్యుత్తమంగా పోటీ పడేందుకు ఈ లీగ్ వేదిక ఎంతో సహకరిస్తుందన్నారు. ఈ మ్యాచ్లను స్టార్ స్పోర్ట్స్ 2, స్టార్ 2 హెచ్డి, స్టార్ తెలుగు నందు మా ఓటీటీ వేదికగా ఫ్యాన్ కోడ్తో ప్రత్యేక ప్రసారం జరిగేటట్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ టోర్నమెంట్ నందు 21 మ్యాచ్లు జరుగుతాయని, ప్రతి టీం ఒకదానితో మరొకటి కలిసి మొత్తం 6 మ్యాచ్లను ఆడుతుందన్నారు. టాప్ 4 జట్లలో 2 జట్లు గ్రాండ్ ఫినాలేకి చేరుతాయన్నారు. ఈ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ మ్యాచ్లు విశాఖపట్నం, కడప స్టేడియంలలో నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. దరఖాస్తులు మే 8వ తేదీ నుండి స్టేడియంలో అందుబాటులో ఉంటాయని, దరఖాస్తు రుసుము 10,000 రూపాయలుగా చెప్పారు. యువ క్రికెటర్స్లోని ప్రతిభను వెలికితీయడం, వారు పోటీ పడేందుకు సరైన వేదికను ఏర్పాటు చేయడం లీగ్ లక్ష్యమన్నారు. ఈ మండే 8వ తారీఖు నుంచి అవైలబిలిటీలో ఉంటాయి. ఈ అప్లికేషన్స్కు 10,000 రూపీస్ పర్ అప్లికేషన్, అలానే ఈఎండి 2 లాక్స్ ఈఎండిని పెట్టుకున్నాం. మినిమం బేస్ పోయినసారి బేస్ ప్రైస్ 70 లాక్స్ ఉండేది, బికాస్ ఆఫ్ దేర్ హ్యూజ్ డిమాండ్. ఈసారి మేము మినిమం బేస్ ప్రైస్ 1.35 క్రోర్స్, 1,35,000 రూపాయలు యాజ్ అ బేస్ ప్రైస్ పెడుతున్నాం. దాని మీద అబోవ్ ఉన్న వాటినే తీసుకుంటాం. అలానే టెండరింగ్ సిస్టంలో 2 విధాలుగా పెడుతున్నాం, ఒకటి టెక్నికల్ బిడ్, 2 ఫైనాన్షియల్ బిడ్. టెక్నికల్ బిడ్లో ఏదైతే మేము ఇస్తామో ఆ వాటికి రీచ్ అయిన టెక్నికల్గా ఎవరైతే మేము అడిగిన క్రెడెన్షియల్స్ రీచ్ అవుతారో వాళ్ళ బిడ్లు మాత్రమే తెరవబడతాయి. అలానే ఎవరైతే ఈఎండి ఉండి ఎవరైతే అమౌంట్ అప్లికేషన్ అమౌంట్ కట్టి ఉంటారో వాటికి యొక్క బిడ్స్ మాత్రమే తెరవబడతాయి. రికగ్నైజేషన్ స్టేట్స్లో ఆఫ్టర్ తమిళనాడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అఫీషియల్ పర్మిషన్ ఇచ్చిన ఓన్లీ స్టేట్ ఈస్ సెకండ్ స్టేట్ ఈస్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. దానికి కృషి చేసినటువంటి మా ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకు ఏపీఎల్ అంత హంగామా చేయాల్సి వస్తుంది, దీనివల్ల వాట్ ఇస్ ద బెనిఫిట్ దట్ ఆంధ్ర క్రికెటర్స్ ఆర్ గోయింగ్ టు గెట్ అనేది మీ దృష్టి కూడా తీసుకుని రావాలా. ఎందుకంటే లాస్ట్ టైం ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం వల్ల ఎంతమంది బెనిఫిట్ అయ్యారు. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్. ఇట్స్ ఎ షో కేస్ టు షో అవర్ టాలెంట్. ఈ టాలెంట్ హంట్ అనేది బీసీసీఐలో భాగంగా ఉంటుంది. వాళ్ళు కంట్రీ వైడ్ తిరుగుతుంటారు. దే విల్ సర్చింగ్ ఫర్ యంగర్ టాలెంటెడ్ పీపుల్. మనం ఒక షో కేస్ క్రియేట్ చేస్తే వాళ్ళు వచ్చి అబ్జర్వ్ చేయడానికి అవకాశం ఉంది. లేకపోతే ఓన్లీ బీసీసీఐ టోర్నమెంట్స్లో, సైద్ ముస్తకాలి టోర్నమెంట్స్లోనే దే విల్ అబ్జర్వ్ ప్లేయర్స్. ఈరోజు ఇండియాలో పరిస్థితి ఎట్లుందంటే టెస్ట్ క్రికెట్ కంటే ఐపీఎల్ ప్రిఫరెన్స్. మన ఒక సర్వేలో ప్లేయర్స్ని అడిగితే ఆల్ ఆర్ ప్రిఫరింగ్, 65% ఆఫ్ ప్లేయర్స్ ఆర్ ప్రిఫరింగ్ టు ప్లే ఐపీఎల్, నాట్ టెస్ట్ క్రికెట్. సో ఆ లెవెల్లో ఉన్నప్పుడు మనం కూడా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ కూడా ఒక షోకేస్ టాలెంట్గా కావాలి, మన ప్లేయర్స్ ఉపయోగపడాలి అని దానికోసమే ఈ టోర్నమెంట్ భారీ ఎత్తున చేయాలని చెప్పి మన గవర్నింగ్ కౌన్సిల్ సంకల్పం చేసింది.